చాలా రోజులైంది లైవ్లోకి వచ్చి. నిజానికి వైఎస్ జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన రోజే లైవ్కి వద్దాం అనుకున్నాను, కానీ నిజానిజాలు బయటకు రావాలి, అసలు ఏం జరిగిందో అనేది తెలియాలి, దానికోసం వేచి చూడకుండా ఏం మాట్లాడాలి, ఖండించడం తప్ప అనే ఉద్దేశంతో కొన్నాళ్ళు ఆగాను. కానీ జరుగుతున్న పరిణామాలు, ఏర్పడుతున్న పరిస్థితులు చూస్తే చాలా ప్రమాదకరంగా మన ప్రజాస్వామ్యం ఉంది. ఈ హత్యా రాజకీయాల నేపథ్యం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది అనే ఒక కన్సర్న్ అయితే ఖచ్చితంగా కలిగింది. దాన్నే షేర్ చేసుకుందాము. అసలు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో నా ఆలోచనలు ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటున్నాను అనేది ఒకసారి షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను. వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం. ఇట్స్ ఎ షాకింగ్ థింగ్. అంటే ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలని పెంచి పోషించాలనో లేకపోతే ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమనో అని ఎవరు అనుకోరు, కానీ అది ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా సమాజంగా మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, సాటి రాజకీయ పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, నాయకత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చాలా లోతుగా మనం గమనించాల్సినటువంటి విషయం. నిజానికి హత్య ప్రయత్నం కన్నా నాకు ఎక్కువ షాక్నిచ్చింది దాని గురించి జనాలు, నాయకులు చేస్తున్నటువంటి రియాక్షన్. అంటే ఒక హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఒక సమాజంగానో లేకపోతే రాజకీయ ప్రతిపక్షంగానో, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద అటాక్ జరిగితే ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది మనం లోతుగా గమనించాలి. హత్యా ప్రయత్నం జరిగిన కొన్ని గంటలలోనే డీజీపీ, స్టేట్ డీజీపీ లాంటి ఆఫీసరు ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా ఇది ప్రచార ఆర్భాటానికి చేసిన తంతుగా అనడం అనేది చాలా షాకింగ్ అయినటువంటి విషయం. ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఏమాత్రం దాన్ని తరచి చూడకుండా, ఆధారాలని పరిశీలించకుండా ఇట్లాంటి విషయం అనడం ఇక్కడి ప్రభుత్వం మీద చాలా రిఫ్లెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అలాగే అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇదొక నాటకం అని ప్రారంభించడం చాలా హేయమైనటువంటి రాజకీయ ప్రక్రియకు ఉదాహరణగా అనిపిస్తోంది. ఎవరైనా సరే అక్కడ ఒక వ్యక్తిని చంపడానికి ఒక ప్రయత్నం జరిగింది, అందులో గాయపడ్డాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం దాని గురించి తెలుసుకోనైనా తెలుసుకోవాలి, తెలుసుకునే ముందు లేదు దాని గురించి ఇమ్మీడియట్ రియాక్షన్ ఏముంటుంది ఎవరికైనాను? అసలు ఒక సానుభూతి అనేది ఉంటుందా? అసలు ఏం జరిగింది? ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడడము, ఒక సానుభూతి ప్రకటన చేయడము, దాని గురించి సరైన ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము అనే ప్రామిస్ చేయడము, ఇవి కదా జనరల్ రియాక్షన్స్. అంటే మనిషి అనేవాడు ఎవడైనా సరే, ఒక అధికారంలో ఉన్నటువంటి అయినా ప్రతిపక్షం అయినటువంటి అయినా, ఒక మనిషికి జరిగినటువంటి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నానికి వచ్చే న్యాచురల్ రియాక్షన్ ఏదై ఉండాలి? ఒక కన్సర్న్ అయి ఉండాలి, ఒక కేర్ అయి ఉండాలి, దాని గురించి తెలుసుకుని అతనికి సాంత్వన పలకడము, అతనికి మద్దతు ప్రకటించడము, ఆ త్వరగా కోలుకోవాలని కోరుకోవడము, ఇవి చేయాల్సినటువంటి పని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఇది ఒక పెద్ద నాటకం అని మొదలుపెట్టి తర్వాత వాళ్ళ పార్టీ వాడే చేశాడు కదా, అంటే మీకు ఎక్కడి నుంచి ఆధారాలు వచ్చాయి, ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా, అంటే స్టేట్లో ఉన్నటువంటి ఇద్దరు ప్రముఖులు, ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అథారిటీ ఏదైతే ఉందో పోలీసులు, పోలీసులకు సంబంధించిన అత్యంత ఉన్నతాధికారి ఆల్రెడీ వర్డిక్ట్ ఇచ్చేస్తాడు, ఇది ప్రచార అడ్డానికి చేశారు అని, ప్రచారం కోసం చేశారని. ముఖ్యమంత్రి ఈజ్ ద హయ్యెస్ట్ ఆఫీస్. అతను వచ్చి ఇదొక డ్రామా అని తేల్చేస్తే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిన్సియర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుందన్న నమ్మకం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వంని నమ్మాలి, దీంట్లో వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తారు అనే ఆశ ఎక్కడి నుంచి పుడుతుంది? అంటే అటు వ్యక్తిగాను ముఖ్యమంత్రిగాను చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారు అనేది ఆ ఒక్క స్టేట్మెంట్తో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కనీసం ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడడమో, లేదు ఇప్పుడైనా హైదరాబాద్కు వచ్చి జగన్ను పలకరించడమో చేస్తుంటే ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఇక లోకేష్ గారు కానివ్వండి, కొంతమంది మినిస్టర్లు కానివ్వండి, ఎస్పెషలీ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక ఎమ్మెల్సీ కానివ్వండి, ఎంత చౌకబారు చీపు మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిజంగా మనం మనుషుల మధ్య ఉన్నామా, మానవత్వం కలిగిన మనుషుల మధ్య ఉన్నామా అనే ఒక సందేహాన్ని కలిగించే రకంగా ఉంటుంది.
వాళ్ళ తల్లి కూతురే బహుశా జగన్ హత్య చేయించడానికి ప్రయత్నించారేమో అనే ఆ రాజేంద్ర ప్రసాద్ మాటలు వింటుంటే ఈ ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జంతువు ఈ మన సమాజంలోకి అనే ఒక ఆశ్చర్యం కలుగుతోంది. తో అటు ప్రభుత్వం కానివ్వండి, ఒక ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇలా రెస్పాండ్ అవ్వడం అనేది నిజంగా వాళ్ళకై వాళ్ళు చేసుకున్నటువంటి డ్యామేజ్గానే కనిపిస్తుంది. జగన్ గారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు, కోలుకుంటున్నారు, ఇది సంతోషాన్ని కలిగించే విషయం. కానీ ప్రజాస్వామ్యం హత్య చేయబడుతోంది, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వింత విపరీత పోకడలు, నిజానికి మనుషులు సిగ్గుపడేంత పోకడలు కనిపించడం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక పెద్ద గొడ్డలి పెట్టులాగా నాకు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ షాకింగ్ రియాక్షన్ టు ద వెరీ యాక్ట్. ఇప్పుడు ఇలాంటి ఘటన ఒక ఒక హై సెక్యూరిటీ జోన్లో జరగడం అనేదే ఒక షాక్ అయితే, వీళ్ళ రియాక్షన్లు చూస్తుంటే ఏమో ఏమైనా జరగచ్చు ఈ రాష్ట్రంలో అనే ఒక భయాన్ని కలిగించడం అనేది మరొక పెద్ద ప్రమాదకరమైన విషయంగా అనిపిస్తోంది నాకు. సో వీటన్నిటి మధ్య మిగతా రియాక్షన్లు కూడా చూస్తున్నాం. ఎవరైతే హత్యా ప్రయత్నం చేశారో అతను ఏ పార్టీకి చెందుతాడు అనే చాలా మిస్ఇన్ఫర్మేషను మిస్ కమ్యూనికేషను జరుగుతోంది. నిజానికి ఇప్పటికైనా ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 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 స్థాయి ఇన్వెస్టిగేషన్ తర్వాత కొన్ని నిజాలైనా బయటపెడితే ఈ అపోహల నుంచి మనం బయటపడతామేమో, ఒక 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 దశ దిశ దీనికి వస్తుందేమో అనే ఒక కన్సర్న్ ఉంది. నిజానికి హత్యా ప్రయత్నం తర్వాత ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేస్తే శ్రీనివాసు నవ్వుతూనే వెళ్ళిపోయాడు. నవ్వుతూ ఆ ఫోటోలు అందరి దగ్గర ఉన్నాయి, ఆ వీడియోలు అందరూ చూశారు. కానీ నిన్నటికి నిన్న పోలీసులు ఎప్పుడైతే అతన్ని బయటకి కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళబోతున్నారో, లిటరల్గా వాళ్ళు లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి, అంటే అతను నడవలేని పరిస్థితిలో అతను ఉన్నాడు. అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? నిజంగా మానవ హక్కులకు లోబడేది జరుగుతోందా, లేదు నిజంగా సరైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, మ్యానిపులేషన్లు ఏమన్నా జరుగుతున్నాయా, భయపెట్టే అతనికి ప్రమాదకరమైన పరిస్థితులకు నెట్టే విధంగా ఏమన్నా జరుగుతున్నాయా అనేది ఆ చూసిన ఎవరికైనా సరే అనుమానాలు వస్తాయి. అలాగే అతను అరిచిన అరుపులు కానివ్వండి, నేను మీడియా ముందు చెప్పాలి అనుకుంటున్నా అతను ఆత్రం కానివ్వండి, చంపేస్తారేమో అనే ఒక భయం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే హత్యా రాజకీయాలు ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టడం అనేది రాబోయే ఎన్నికలకు కానివ్వండి, ప్రజాస్వామ్య ప్రాసెస్కి కానివ్వండి, నిజానికి ఎన్నికలు కనుక అనౌన్స్ అయితే ఏ లీడర్ ధైర్యంగా జనాల్లో తిరగలుగుతాడు? ఇలాంటి విపరీతమైనటువంటి హత్యా ప్రయత్నాల స్థాయికి సమాజం వెళ్ళిపోతే రాజకీయ నాయకులకి రక్షణ లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేదు, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అనే స్టేట్ మీద నమ్మకం పోతే నిజంగా ప్రజాస్వామికమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి ఎన్నికలు జరుగుతాయా, భయాందోళనలతో ప్రమేయం లేకుండా ఎన్నికలు జరుగుతాయా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. అందుకని ఆ కన్సర్ను నిజానికి మన దేశంలో మన రాష్ట్రంలో ఒక ప్రజాస్వామికమైనటువంటి పద్ధతి పరిస్థితి కలగాలని ఉండాలని, అదే మన అందరికీ మంచి చేస్తుందనే కోరికతో పాటు ఇలాంటి హత్యా రాజకీయాలని అందరం ఖండించాలి, అందరం గ్రహించాలి. దానితో పాటు ఇలాంటి మరీ పెళుసుగాను నోట్లో నరం నాలుగు మీద నరం లేని మాటలు చేష్టలతో చేస్తున్నటువంటి వాళ్ళని అందరం ఖండించాలి అనే ఒక కోరికను తెలియపరచడానికి నేను ఈ లైవ్ పెట్టాను. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి గవర్నమెంటు, రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఖచ్చితంగా సంయమనంతో, వాళ్లకు చట్టం మీద నమ్మకం ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోకుండా ఒక 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 కంక్లూషన్కి, ఒక ఒక రాడికల్ రేషనల్ మీనింగ్ఫుల్ కంక్లూషన్కి ఈ కేసును తీసుకొస్తారని, నిజానిజాలు బయట పెడతారని, ఆ పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను. జగన్ గారు త్వరగా కోలుకొని తమ పాదయాత్ర మళ్ళీ కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.